check constraint. So check constraint अने देम जस्ट गंटे. So ये ओके check constraint सोड मन में नंटे. For example की नाको का employer ओके age. Okay. लेकिन भी नंगो ओके student नरो. So first class student नरो. So first class student तो जूस कुंटे मन के age इंता जूस ना normal का ओके 5 to 7 इंता. So first class वाले के मात्र मुंडे मन को 5 to 7 वाले मात्र मन को select जस्ट को. ఒక ఫామ్ ఫిల్ చేస్తా ఉన్నాం అనుకో. ఓకే, సో మీకు గవర్నమెంట్ ఫామ్స్ అనేది మనం ఫిల్ చేస్తా ఉన్నప్పుడు అక్కడ మనకి ఏం చేస్తాడు అని అంటే ఒక ఏజ్, ఒక సర్టెన్ ఏజ్ అనేది ఇస్తాడు. ఈ ఏజ్ వాళ్ళ వరకు మాత్రం మనకు ఎలిజిబుల్ అంటాడు. మనం తక్కువ కనుక మనం ఏజ్ ఎంటర్ చేసినాం అనుకో ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేయదు. సో మనకు అంతా ఇంతవరకు ఉన్న ఏజ్ అక్కడ వరకే ఇస్తా ఉంటాం. ఆర్ లేకపోయింది అనుకో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. సో ఎంప్లాయీ ఎంత ఏజ్ ఎంత చూసినా 100 కంటే ఎక్కువ ఉండదు. ఓకే, సో బిలో 18 కంటే తక్కువ ఉండదు. ఓకే, సో 18 కంటే తక్కువ ఇచ్చినప్పుడు ఆ వాల్యూ అనేది ఇన్సర్ట్ కాకూడదు. సో అక్కడ 100 కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఆ వాల్యూస్ అనేది అది మనకు ఇన్సర్ట్ చేయకూడదు. ఓకే, సో ఇటువంటి సందర్భాలలో మనకు ఈ యొక్క చెక్ కన్స్ట్రైంట్, చెక్ కన్స్ట్రైంట్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఏజ్ అనేది ఏం చేస్తుందంటే జస్ట్ ఇంటీజర్ ఇచ్చేసి వదిలేస్తున్నాం. ఓకే, సో క్రియేట్ టేబుల్ మళ్ళీ ఏజ్ చేసిన తర్వాత సో అడ్రస్ లో మనము ఎగ్జిక్యూట్ చేసినట్లయితే దీని యొక్క అడ్రస్ లో మనకు అడ్రస్, డిపార్ట్మెంట్, మెయిల్, ఏజ్ ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇందులోకి వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇక్కడ అడ్రస్ లో ఉంది కదా, సో అడ్రస్ కాలమ్స్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్, నెక్స్ట్ వచ్చేసి మెయిల్, నెక్స్ట్ వచ్చేసి ఏజ్, డిపాజిట్. And the values. So values should come by then. So to be department ID. Next to mail or something. .com. Ratio of 150 is the one. Should check constants like constant like on the directly in execute it. ఇదేం చేసింది 150 ఏజ్ అనేది 150 కూడా తీసుకున్నారు. సో మీరు ఎంత ఏజ్ ఇచ్చినారో ఆటోమేటిక్గా మనకు అది డిటెక్ట్ చేసుకుంటారు. సో నాకు అలా కాకుండా, ఓకేనా, సో అలా కాకుండా, సో నాకు ఎప్పుడైతే 100 కంటే ఒక 100 ఆర్ 90 ఎగ్జాంపుల్కి 90 అనుకుందాం. సో 90 కంటే ఎక్కువ మనకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నాకు అది డేటా అనేది ఇన్సర్ట్ కాకూడదు. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేయాలి, మనం ఏం చేయాలి అని అంటే ఈ ఏజ్ ఉంది కదా, ఏజ్కి చెక్, ఓకే, చెక్ కాన్స్టెంట్. సో ఈ ఏజ్ మన ఏజ్ కాలంలో సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎందుకు అని అంటే మనకు 18 అంటే ఒకవేళ 18 ఇచ్చినా కానీ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్. అండ్ నెక్స్ట్ ఏంటిది, మళ్ళీ ఏజ్లో ఎక్కడికి వరకు 19 కదా, 90 కదా, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90 అనమాట. క్లోజ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు కనుక మనం ఎగ్జిక్యూట్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా వాల్యూస్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవకాశం అనేది ఉన్నది. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఇక్కడ అడ్రస్. ఓకే, సో అడ్రస్ అనేది మనకు వచ్చేస్తుంది. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకు insert into address table
department. The next of the mail. Values. Next time in the department video. Something more video. The next सो एंप्लायर एज 95 सो 95 क्लोज इन मैं एक्सक्लूड स्टेटमेंट कॉन्फ्लिक्टेड विथ द चेक कॉन्स्ट्रेंट ओके द एड्रेस सो चेक कॉन्स्ट्रेंट इक वैल्यूज इंसर्ट चेयन मन ऑलरेडी कॉन्स्ट्रेंट क्रिएट सो एम कॉन्स्ट्रेंट क्रिएट चेक कॉन्स्ट्रेंट एंप्लायर एज 90 कंटे तक उड़ा ओके सो 90 इतना ओके सो 90 इच्छे एग्जीक्यूट सो एग्जीक्यूट लेस देन आर इक्वल इच्छा अब 90 कंटे तक अंत 90 वो 89 कावाले ओनली लेस देन सरपतर सो मन की ऑपरेटर्स ऑलरेडी ओके ना सो ई विधा मन को चेक कॉन्स्टेंट मन को हेल्प अवकाश उ.